భారతీయ జనతా పార్టీలో కోవట్లు ఉన్నారన్న మాట ఇంతవరకు విన్నాం గానీ అది నిజమని నిరూపించే విధంగా మోడీ పర్యటన సందర్భంగా బట్టబయలింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే తెలుగుదేశం బీజేపీ అనే నినాదం మొదటి నుంచి ఉంది. ఇది ప్రచారం మొదటి నుంచి వినవస్తుంది. కానీ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పక్షాన పనిచేసే వ్యక్తులు బీజేపీలో చాలా కోవట్లుగా పనిచేస్తూ చాలా నిబద్ధతతో పనిచేస్తున్న వారు ఉన్నారన్నది తాజాగా మోడీ పర్యటన ఉదంతంతో బట్టబయలంటూ మనకి అర్థమవుతోంది. ఈ విషయమై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్గాల్లో కింద మీద పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విశాఖపట్నం వచ్చిన మోడీ ప్రత్యేకంగా కోర్ కమిటీతో సమావేశమయ్యారు. ఆ సమావేశం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజును మీరు ఎవరంటూ ప్రశ్నించినట్లుగా ఎల్లో మీడియాలో వచ్చిన వార్తా కథనాలు బీజేపీలో అంతర్మదనానికి అలాగే విపరీతమైన చర్చకు దారితీసింది. ప్రత్యేకంగా సోము వీర్రాజు తాను 45 ఏళ్ల పాటు పార్టీలో ఉన్నానంటూ పరిచయం చేసుకున్న తర్వాత వెల్డన్ సోము వీర్రాజు గారు అంటూ మోడీ అన్న సందర్భాన్ని ప్రస్తావించకుండా అసలు సోము వీర్రాజు మోడీకి పరిచయం లేనట్టుగా కొన్ని మీడియా కథనాలు బయటికి రావడం, దానిని ఎవరు లీక్ చేశారన్న దీనిపై బీజేపీ వర్గాల్లోనే ఇప్పుడు చర్చ రగులుతోంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉంటూ బీజేపీలో మసలుతున్న కోవట్టు ఎవరైతే ఉన్నారో ఆ కోవట్టులే ఇలాంటి వార్తల్ని బయటికి పంపించి సోము వీర్రాజుని డిగ్రేడ్ చేసేందుకు ప్రయత్నించారన్నది తాజాగా ఏదైతే బయటపడిన వ్యవహారంగా మారిపోయింది. దీంతో బీజేపీలో ఖచ్చితంగా రెండు వర్గాలు ఉన్నట్లుగా తేలిపోయింది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అలాగే మిగతా నేతలంతా కూడా తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఇది కేవలం సోము వీర్రాజును డిగ్రేడ్ చేయాలి, అతన్ని బదనాం చేయాలి, లేదంటే అతను పరువు తీయాలనే ఉద్దేశంతోనే బీజేపీలోనే కొంతమంది కోవట్టు రాజకీయ నాయకులు కొంతమంది మీడియాకు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ రకంగా వార్తలు వచ్చేటట్లుగా చేశారంటూ ప్రత్యక్షంగా ఆరోపించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మోడీ పర్యటన తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నేతలంతా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మోడీ సభ విజయవంతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో తన విజయవంతం చేసేలా కృషి చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రోడ్ షో ఏర్పాటు చేయడంలో కానీ ఇక్కడ దళాలని భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరచడంలో సోము వీర్రాజు సక్సెస్ అయ్యారన్నది జీవీఎల్ నోటి నుంచి వచ్చిన వాదన. అయితే ఇప్పటికీ మనకు తెలుసు ఎవరెవరనేది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖలో ఎవరెవరు కోవట్టు నాయకులు అనేది చాలామందికి తెలుసు. ఇది ఒక బహిరంగ రహస్యం. ఆ వ్యక్తులే ఎల్లో మీడియాకు సమాచారాన్ని ఇచ్చి సోము వీర్రాజుని డిగ్రేడ్ చేయడం ద్వారా అతన్ని పార్టీ నుంచి నాయకత్వం నుంచి తప్పించాలన్న కుట్రతోనే ఇదంతా చేశారన్నది ఇప్పుడు తాజాగా బీజేపీలో మెదులుతున్న చర్చ. కాబట్టి ఇది ఎటువైపుకు దారితీస్తుందన్నది చూడాల్సి ఉంది. కోర్ కమిటీ రాజకీయం అనేది ఇప్పుడు బీజేపీలో కీలకంగా మారిపోయింది. ఇలాంటి కోవట్టు నాయకులను వరుసగా కంటిన్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖకే నష్టం అంటూ చాలామంది సీనియర్ నేతలే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దీనిపై సీరియస్గా తీసుకునే అవకాశం ఉందని చాలామంది నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని నేరుగా కేంద్ర శాఖకే ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, కోవట్టు రాజకీయ నాయకులను వెంటనే అవసరమైతే పార్టీ నుంచి బయటికి పంపించాలన్న డిమాండ్ అయితే వినిపిస్తోంది. చాలామంది ఆ రోజు ఆ సమావేశంలో మనం చూసుకుంటే బహిరంగంగా చెప్పాలనుకుంటే సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, పురంధరేశ్వరి కానీ, ఇంకా మరికొంతమంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నారు. పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా బీజేపీలోకి చేరారు. అలాగే టీజీ వెంకటేష్ కూడా ఉన్నారు. అంటే వీరిలో ఎవరు బయటకు లీక్ చేశారనేది మనం బహిరంగంగా చెప్పనప్పటికీ ఆ పార్టీలో మాత్రం చాలామంది మీద అనుమానం ఉంది. వారెవరన్నా దీని మీద కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి నేతలను వారి సొంత ఎజెండాతో భారతీయ జనతా పార్టీకి నాశనం చేయడానికే చూస్తున్నారంటూ సీనియర్ నేతలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కోవట్లు, బీజేపీలో ఉన్న కోవట్టు రాజకీయం అనేది ఎటువైపుకి దారితీస్తుంది, ఈ కోవట్టు రాజకీయ నాయకులను బీజేపీ అగ్రనాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.